వాతావరణం మారింది కదయ్యా. ఒకవైపు సారి మరోవైపు వర్షాలు కాస్త జలుబు చేసిందయ్యా. సరే అయితే కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో. ఈరోజు టిఫిన్ వాటర్ నుంచి కట్టించుకుని వస్తాను. వద్దయ్యా, ఇంట్లో బ్రెడ్ ఉంది, పాలు బ్రెడ్ తింటాలి. నువ్వు పట్నం వెళ్ళి టిఫిన్ చేసిరయ్యా. నా ఒక్కడి కోసం దూరం వెళ్తాలి. బ్రెడ్ ఉందన్నావు కదా, గుడ్డుగా ఉన్నాయా? ఆ ఉట్లో ఉండే చూడయ్యా. ఏమయ్యా గుడ్డు ఆమ్లెట్ ఏమంటావా నన్ను? నువ్వు చేయొద్దు కానీ కాసేపు పడుకునే రెస్ట్ తీసుకో. 10 నిమిషాల్లో బెడ్ ఆమ్లెట్ చేసి లేపుతా. సర్లే అయ్యా. మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు బెడ్ ఆమ్లెట్ ట్రైన్లో అమ్ముతున్నారు. నాకేనా మనసులో అవుతుంది, మా రంగనాయకం తెస్తున్నాను నాకు భయం. మొత్తానికి మా రంగనాయకం ఎదురులోకి జారుకుంది. అప్పుడు మెల్లగెళ్ళి యాభై పిలుచుకొచ్చాను. అక్కడే డోర్ దగ్గర తినాల్సి వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఉప్పు కారం లేదు. కొంచెం వేసారో మన రోజు కారం తగలాలి. అన్నంలోకి ఎన్ని కూరలు ఉండో పచ్చడి మాత్రం కావాల్సిందే నాకు. ముందు మా రంగనాయకం త్వరగా బెడ్ ఆమ్లెట్ చేయాలి. ఈరోజు మందే వండుటి ఆ రంగనాయకం కోసం బెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. ముందుగా ఆ గుడ్లు గిన్నెలు పాలగొట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుడ్లు మొత్తం కలిసేవారు కలుపుకోవాలి. చూశారుగా ఈ రకంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉప్పుల ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఆమ్లెట్ పులుపులుగా ఉంటాయి, టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చెంచా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే చెంచా కారం కూడా వేసుకుంటున్నాను. ఒక అర్ధ చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని మరి ఒకసారి కలుపుకోవాలి. కలయాది ఇటెక్కింది, ఇందులో నూనె పోసుకుంటున్నాం. నూనె వచ్చే కాకింది బెడ్ రెండు పక్కలు వేయించుకోవాలి. చూసారు కదా ఈ రకంగా కలుచుకోవాలి.
ఈ రకంగా అన్ని బెడ్లు కలుసుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ చేసుకుంటాక ఆయిల్ వేసుకుంటున్నాను ఆహా ఏడు వేడిగా బెడ్ ఆమ్లెట్ రెడీ ఇప్పుడు మా మేడం గారు లేపాలి మిసెస్ గారు మిసెస్ గారు ఏంటయ్యా ఇగో బెడ్ ఆమ్లెట్ తిను మరి నీకయ్యా నేను కళ్ళ వేసుకున్నా ఇద్దరు కలిపి తిన్నాం ఎలా ఉందా బాగుందయ్యా ట్రైన్లో బెడ్ ఆమ్లెట్ కన్నా బాగుంది అమ్మని అంత అయినే చవా అంత అయినా ఈ ఆడవాళ్ళు పడుకున్నా చెవులు మాత్రం పనిచేస్తాను ఉంటాయి మేము ఎక్కడుండ భర్త వైపు చెవి వేసే ఉంచుతాం మీరు మామూలు వాళ్ళు కదే మీరేమన్నా తక్కువ ఏంటి మా కళ్ళు కప్పి ట్రైన్లో తినలేదా ఏదో దేవుడు మా తాపాలను చాలయ్యా ఇక తినలేను తినవే నీరసం వస్తే వద్దయ్యా నోరు బాగలేదు గొంతుకు నొప్పిగా ఉంది సర్లే అల్లం వేసి టీకా చేస్తా ఏడు వేడిగా తాగితే కొంచెం నొప్పి తగ్గుతుంది ఏం పెద్దనా ఇంకా షెడ్ దగ్గర రాలేదు మీ పెద్దమ్మకే కదా జలుబు చేసింది రా పడుకున్నా ఏమన్నా తిన్నారా పెద్దనా టిఫిన్ ఏమన్నా కొనుక్కురానా బిడ్డ ఆమ్లెట్ తిన్నారా టీ పెట్టినాను టీ తాగాక షెడ్ కాడికి వస్తా వద్దులే పెద్దనా ఈ పూటకి నీ షెడ్లో పని నేను చేస్తాలే కానీ పెద్దమ్మకు తోడుగా ఉండు వద్దులే రా నేను చేస్తాలే పర్వాలేదు పెద్దనా నేను చేస్తాగా సరే రారా టీ తాగదు కానీ సర్లే పెద్దనా ఇవరా టీ తాగు టీ చాలా బాగా పెట్టావు పెద్దనా మీ పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నారా అందుకే ఎంత బాగా పెట్టావు సర్లే పెద్దనా నేను వెళ్తున్నాను వడ్డీ ఎప్పుడు అమ్ముదాం రేట్ ఎట్ట ఉందా ఏమో కనుక్కోవాలి